టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన వివాదం విపక్షాలు సృష్టించింది కాదు, సొంత పార్టీ శ్రేణులే ఆయన్ని వివాదంలో లాగుతున్నారు. ఆయన తీరుని వివాదాస్పదం చేస్తున్నారు. ఆయన వ్యవహార శైలి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరుని ఏమాత్రం సహించడం లేదు. సోషల్ మీడియా వేదికగా బిఆర్ నాయుడు మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి నాయకుడిగా మీరు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టిందంటూ చంద్రబాబుని సైతం ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధిష్టానం తక్షణమే చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు. బిఆర్ నాయుడిని కట్టడి చేయాలని కోరుతున్నారు. ఇంతకీ బిఆర్ నాయుడు చేసిన తప్పిదం ఏంటి? ఆయన ఇటీవల వరుసగా పలువురు నాయకుల్ని కలుస్తున్నారు. తాను టీటీడీ చైర్మన్ పదవి స్వీకరించిన తర్వాత పలువురిని కలిసి కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా అనేక మంది నాయకుల్ని కలిశారు. ఆ తర్వాత హైదరాబాద్లో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకుల్ని కలిశారు. ఆయన కలుస్తున్నటువంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఒకనాడు చంద్రబాబుని, టీడీపీని తీవ్రంగా విమర్శించిన నేతలను ఎల్లి బీఆర్ నాయుడు కలిసిన తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. బీఆర్ నాయుడు వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి వెళ్ళి కలిసి బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి రావడం ఏంటంటూ బీఆర్ నాయుడిని ప్రశ్నిస్తున్నారు. అనేక రకాలుగా సెటైర్లతో ఆయన మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారుతోంది. బీఆర్ నాయుడు తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ఉన్నట్టు తనకు తానే చెప్పుకుంటున్నారు. 3 దశాబ్దాలుగా చంద్రబాబు వెంట ఉన్నట్టుగా ఆయన పాతకాలపు ఫోటోలను విడుదల చేస్తున్నారు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా చక్కదిద్దబోతున్నట్టుగా వెల్లడిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పలు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో వైఎస్ జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ మీద తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయగా, ఇప్పుడు అదే రీతిలో శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం కొనసాగించడానికే బీఆర్ నాయుడు నాయకత్వంలోని టీటీడీ బోర్డు అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కొన్ని నిర్ణయాలు టీటీడీ వరకు అటు ఇటు అయినప్పటికీ కూడా బయట ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలిని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను కలిసి వాళ్ళింటికి వెళ్ళి వారితో కలిసి బొకేలు శాలువాలు పంచుకుంటున్నటువంటి తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నాయి. దీని మీద తక్షణమే టీడీపీ అధిష్టానం కూడా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి వైఖరిని కట్టడి చేయాలని కోరుతున్నాయి. బీఆర్ నాయుడి మీద అనేక రకాల సెటైర్లతో వేధించే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. దాంతో ప్రస్తుతం బీఆర్ నాయుడు వ్యవహార శైలి వివాదానికి దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకుల్ని కలిసినప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి సాధారణమైనటువంటి నేతలతో కూడా కలుస్తున్న దాని మీదే ఎక్కువ ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో బీఆర్ నాయుడు తన ధోరణి మార్చుకుంటారా? భవిష్యత్తులో ఇతర నాయకులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి బొకేలు ఇచ్చే ప్రయత్నాన్ని విరమించుకుంటారా? చూడాలి మరి బీఆర్ నాయుడు ఎలా వ్యవహరిస్తారు, ఆయన తీరు మీద టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, నాయుడిని కట్టడి చేసేందుకు ఏ మేరకు రంగంలో దిగుతుంది. ఏమైనా కానీ బీఆర్ నాయుడు హైదరాబాద్లో చక్కదిద్దుతున్నటువంటి వ్యవహారాల మీద, ఆయనకి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారాల రీత్యా హైదరాబాద్ నాయకులందరినీ సన్నిహితం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉండగా, దానిని తప్పుపడుతున్నటువంటి టీడీపీ శ్రేణుల తీరు మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.